మీ వాట్సాప్ నుంచి డేటా డిలీట్ అయిందా ఇక టెన్షన్ లేదు దాని బ్యాకప్ ఎలా చేయాలో చూద్దాం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వాడేవారి సంఖ్య పెరుగుతోంది అందులో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు దాంట్లో వాట్సాప్ ని సైతం వాడుతున్నారు ప్రతి ఒక్కరి వాట్సాప్ లో కూడా కుప్పలు తెప్పలుగా ఫోటోలు వీడియోలు వచ్చి చేరుతూ ఉంటాయి అయితే దీని వల్ల స్టోరేజ్ పెరిగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు పొరపాటున వాట్సాప్ డేటా డిలీట్ అవుతుంది అలాంటి సమయాల్లో కంగారు పడవసరం లేదు డిలీట్ అయిన డేటాను సింపుల్ టెక్నాలజీతో తిరిగి తెచ్చుకోవచ్చు మరి డేటా బ్యాకప్ గురించి చూద్దాం వాట్సాప్ నుంచి డిలీట్ అయిన డేటాను తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు ముందుగా మీ వాట్సాప్ డేటా బ్యాకప్ తీసుకోవాలి ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ తర్వాత అందులో చార్ట్ అనే ఆప్షన్ ని ఎంచుకొని బ్యాకప్ ని తీసుకోవాలి తర్వాత ఆ డేటా బ్యాకప్ తీసుకోవాలంటే గూగుల్ డ్రైవ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఆ గూగుల్ డ్రైవ్ లో ఓ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుని బ్యాకప్ ఆప్షన్ ద్వారా డిలీట్ అయిన డేటా మొత్తం కూడా స్టోర్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే గూగుల్ డ్రైవ్ లో డిలీట్ అయిన మీ వాట్సాప్ డేటా స్టోర్ కావాలంటే గూగుల్ డ్రైవ్ లో మీ వాట్సాప్ డేటా డిఫాల్ట్ గా స్టోర్ అవ్వాల్సి ఉంటుంది దీంతో మీరు ఆటోమేటిక్ గా డేటాను స్టోర్ చేసుకోవచ్చు ఇలా వాట్సాప్ లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి ప్రస్తుతం వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులో తీసుకొస్తుంది టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొత్త ఫీచర్స్ ని యూజర్లకు అందుబాటులో తీసుకొస్తుంది వాట్సాప్